अत मुस्लिम अतने वीडियो
अल्लाह का नाम पे थोड़े दान दे दो अंटुटन अंटे इतना इधी पंडित जी की वाले अम्म पंडित जी के वाले पंडित जी लेरा अंटे ये साइड में मस्जिद है ये साइड में मंदिर है मंदिर अंतरगा अगर मस्जिद के मस्जिद के आज उठा मौली मौली जी खाना खाई अदा बुद्धि चक्कर बहुत चिन्ह अंत इलागारी अंत अम्म क्यारे अंत इन मैं अभी तीनको इधी गुड़ो पंडित जी की अटाड़ी ले पंडित जी ले अच्छा अभी चूड़ा असल वा असल पिवा सतोष तो कंटेट बहुत चुप्तर दादाजी का मौलीजी अवर लेर अंत मेमू इद्त कदा अटाड़ अंत वीडियो प्रश्न पूछना चुप्ना चाल प्रेम पड़ा मौली चाल बहुत ना अंत इपड़ू मस्जिद की मंदिर की फरक क्या है मस्जिद अल्लाह का दरबार है मंदिर शिवजी का है अट कोई क्वेश्चन अड़केगा मौली जी बोलो अल्लाह किस जगह में रहेगा सब जगह मार्केट में हाँ सिनेमा हॉल में हाँ स्कूल में हाँ फैक्ट्री में हाँ बेटा मंदिर में हाँ अनलाइक मोटर मंदिर प्रात भाष उ सर्वे जन
నువ్వేం చేస్తుంటావు? అక్షరం ఒక్క రాకపోయినా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినన్నా ఒక కామన్ హిందూని అడగండి, సర్వే జన సర్వే జన, వాడేం చదవక్కర్లే. ఎందుకో తెలుసా? ఈ సర్వే జన సుఖనో భవంతు అందరూ బాగుండాలని కోరుకునే తత్వం మన బ్లడ్ లో ఉంది, మన హెడ్ లో ఉంది, ఈ మట్ మట్టిలో ఉంది. అది మన మన కాన్సెప్ట్ సార్, మన కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ మనకు పెద్దలు నేర్పించింది అది. అంతేగాని పది వాళ్ళని మతం మార్చేయి, పది వాళ్ళని మతం మార్చేయి, అడవులు బొట్టులు తీసేయి, గాజులు తీసేయి, మనంతా చచ్చిలో దోసేయి, గణపతి మనం కోసేయి వేసేయి. వీరు ఎప్పుడే మనకి ఎలా ఏం పేరు నీ పేరు కదా లిక్కి నిఖిల్, నిఖిల్ నీకు ఎవరు ఇష్టం దేవుళ్ళు? అది అనుకున్నా గుడ్, వాడికి హనుమంతుడు ఇష్టం. మనోజపం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతామర్షితం వాగాత్మజం వాగ్యోధ ముఖ్యం శ్రీరామ దోషం శిరసానం, వాడు కూడా చెప్పేస్తున్నాడు. వెళ్ళాక సింతో వచ్చాడు చాలు, ఎవడు వచ్చాడు దాని అర్థం తెలుసుకున్నా. రాహుడు నీకు ఎవరు ఇష్టం? వినాయకుడు ఇష్టం. ఇద్దరు భలే కోరుకున్నారా? ఈ పక్కన వినాయకుడు, ఈ పక్కన హనుమంతుడు. ఇద్దరు భలే కోరుకున్నారా? ఇద్దరు కలజోలు కాదు. సో ఇప్పుడు రాహుల్కి వినాయకుడు ఇష్టం కాబట్టి నిఖిల్ గారు రాహుల్తో గొడవ పడతారా? నువ్వు హనుమంతుడిని వాడు ఇష్టపడుతున్నారు కాదు గొడవ పడతావు, పడవు ఎందుకు పడావు చెప్పండి? ఏకం సత్ చెప్పండి, ఏకం సత్ విప్ర బహుదా పదంతి. అంటే ఏంటి? ఒకటే సత్యం, మార్గాలు అనేకం. ఇక్కడి నుంచి అనంతపురం నేను వచ్చాను. అనంతపురం ఎలా వచ్చాను? బై కార్ వచ్చాను. కొంతమంది ఎలా వస్తున్నారు? బై ఆర్టీసీ బస్ వస్తున్నారు. కొంతమంది బైక్ మీద రావచ్చు, కొందరు సైకిల్ మీద రావచ్చు, కొందరు నడుచుకుంటూ రావచ్చు, కొందరు రైల్లో రావచ్చు. గమ్యమైతే అదే కదా. అబ్బే నువ్వు మా కార్ ఎక్కాల్సిందే, అర్థమైందా? నువ్వు మా ఆటోలోనే రావాలి, లేదనుకో దాని ఏమంటా కాలు వచ్చు దాని ఏమంటారు? రౌడీజమేనా? రౌడీజమేనా? అలాంటి రౌడీజం మన స్పిరిచువాలిటీలో మన మన దాసనాత్మంలో లేదు. అందుకే అవి రౌడీ మతాలని చెప్పి హౌలే మతాలు, దాన్ని అబ్రహమికి రిలీజియన్స్ అంటారు, శాతానికి రిలీజియన్స్ అంటారు. ఇంకా నేను ఇంకో పేరు పెట్టేదాన్ని డెకాయిట్ రిలీజియన్స్, పర్ఫెక్ట్ వర్డ్ సరదాగా డెకాయిట్ కానీ సరే వద్దులే. నేను మంచి విషయం చెప్తాను, ఈ సరదా విషయం వద్దు కానీ చెప్పేసాను కదా. మరి సాయంత్రం ఇంకో చోట ఇంకో కార్యక్రమం ఉంది. హరిప్రసాద్ గారు దుర్మార్గుడు అనమాట. దుర్మార్గుడు అంటే నన్ను 24 గంటల్లో 4 చోట్ల ఉపన్యాసాలు చెప్పించేలా ట్యూన్ చేసేది కదా కొట్టడానికి చెప్పండి. తెలివైనోడు మీరు గమనించండి. నిన్న సాయంత్రం మీరు నమ్మండి చాలా టైర్డ్ అయి నీరసంతో వచ్చారు. నేను పండు దండిగా ఉన్నాను నా దగ్గర, తినే ఓపిక లేదు. ఏ వారు అంటే నా మీద ప్రేమ నమ్మకం, పలానా చోటకి గైడ్ చేశారు, అక్కడికి వచ్చేసారు, కారు దిగాను. వాళ్ళు డమ్స్ స్వామీజీ నడుస్తారా ఎదురు టెంకటాకటాకటాకటాక పిల్లలతో నడుచుకుంటూ అసలు ఎంత ఉత్సాహంగా. మళ్ళీ ఇంకా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి చెప్పి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ చెప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పి ఎప్పుడో 12 గంటల దారిగా పడుకున్నాను. కొంచెం లేచి మళ్ళీ వాళ్ళ ఇంటికి అంటున్నాను. మళ్ళీ ఇక్కడ 1 డేలో 6 ఉపన్యాసం, నేను కారులో ఒక ఉపన్యాసం, దాదాపు 7 అవుతాయి. 24 అవర్స్లో అంటే ఇంత, అంటే దాని ఇంగ్లీష్లో యూటిలైజీ అంటమ్మా, యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరదాగా పొద్దు చెప్పాను ఆ ఇంట్లో వచ్చిన ముద్దు వచ్చినప్పుడే సంకేత కాలం, వాన వచ్చినప్పుడే నీళ్ళు పట్టుకోవాలి, ఎండ వచ్చినప్పుడే ఒడియలు పెట్టుకోవాలి, ఎవరన్నా చెప్పినప్పుడు వినాలి, పెట్టినప్పుడు తినాలి కదా.
నేను చెప్పగలిగే వాడిని అని నమ్మకం ఉంది. అందుకే ట్యూన్ చేశారు. ఇప్పుడు నాకు నెల రోజుల క్రితం ఫోన్ చేశారు, నా ప్రోగ్రామ్ ట్యూన్ చేశారు, డిజైన్ చేశారు. మరి ఆనందపురంలో 3 రోజులు ఉన్నా ఏం వాడుకోలేదు. ఏదో ఒక ఆయన ఏదో ఏదో షాప్కి వెళ్ళాం, అంటే ఒక్క ఉపన్యాసం అక్కడ గోషాల్లో ఇచ్చామనుకోండి అదొకటే. అంటే అంటే నేనేమంటే మనం ఎక్కడైనా ఎక్కడైనా రాసులు రాసులు కొద్ది డైమండ్స్ ఉన్నాయనుకోండి, మనం అక్కడికి వెళ్ళాం, అవి వెళ్ళినప్పుడు మనం ఏదో ఇప్పుడు తెచ్చుకోక కొన్ని నిగిలిగాడు వెళ్ళాడు అనుకోండి ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఒకటి తెచ్చుకుంటారు కబుర్లు చెప్పాలి, ఆ టీషర్ట్ తిప్పేసి ఆ టీషర్ట్ తిప్పేసి మూట కట్టుకుని వస్తాడు అంతా రాసుకుంటాడు. ఎందుకని ఎన్నుంటే అంత పండగ కదా, గత సొక్కనే ఉంది చక్కగా బాహుబలి టైప్లో వస్తాడు చక్క ఇప్పేసి ఎవడ బలినా సరే. అవునా? అవునా కదా. ఎందుకంటే మోర్ డైమండ్స్ మోర్ వాల్యూ, మోర్ మనీ, మోర్ కంఫర్ట్స్, మోర్ జాయ్, ఇవన్నీ ఆలోచిస్తాయి కదా. అలా ఇప్పుడైనా సరే మనం చాతక పక్షిలా ఉందా, చాతక పక్షి ఏం చేస్తుంది? జగన్నాథరావు గారి కొట్టతో జగన్నాథరావు గారికి సమర కొట్టం. చాతక పక్షి కేవలం వానొచ్చినప్పుడే ఎదురెళ్ళుతాం. మామూలు నువ్వేమిచ్చినా అలా ఓపికలు కృష్ణుడి కోసం ఎదురు చూసాం. చాతక పక్షి అంటే తెలీదా? అంటే అదొక పక్షి మామూలు పక్షుల్లాగా నీళ్లు తాగదు, వానొచ్చినప్పుడు మాత్రమే ఎదురు ఆ ఎదురు నీళ్ళు తాగుతుంది. అది దాని గొప్పదా. ఆ వాన నీళ్ళే కదా మనం తాగేవి కూడా, కానీ కింద పడ్డాక తాగుతాం. అది కింద పడితే తాగదు, అది చెరువు నీళ్ళైనా నువ్వు మినరల్ వాటర్ ఇచ్చినా అది ఎవరో ధోని తాగుతాడే 100 రూపాయలు ఏదో 1000 రూపాయలు పట్టు అయ్యేది తాగదు. వాన నుంచి అంటే ప్రకృతితో అంత సంబంధం కలిగి కలుషితమైంది అని అది స్వీకరించదు. మనం కూడా అలా ఉంటారు. ఒక లాస్ట్ పాయింట్ చెప్పేస్తాం, అసలు ఈ దేవుడు ఏమి పిలుస్తారు? పాండురంగ అంటే అర్థం ఏంటి అసలు? కొంతలు చెప్పండి వెళ్ళిపోతాం. పాండురంగ అంటే అర్థం ఏంటి? పెద్దానికి ఇచ్చేయండి స్టిక్కరం, ఒక ఏకాదశి వెళ్తున్నారు ఎలా చెప్పరా? ఇప్పుడు 3 రకాలు సార్ పెద్దాయినాడు ఎవరన్నా చెప్పండి ఏమడిగా నేను? పుండరీకుని రక్షించారు కాబట్టి పాండురంగడ అంతేనా? అంతేనా? అంతవరకు ఇంకెవరైనా అదంతా. ఇక్కడ టాపిక్ పుండరీకుడు కాదు, పాండురంగడుని పాండురంగడని ఎందుకు అంటారు ఎవరన్నా చెప్తాను అంతేనా? అబ్బాయి అంత సంబంధపడ్డా చెప్పుద్దని ఆనందపడిపోయాడు. ఏం పేదాకన్నా గాయత్రి అమ్మో ఎవరు చెప్పరా? ఎవరు చెప్పరా? నేను చెప్పినా పాండు అంటే తెల్లని. మరి తెల్లగుంటాడుగా ఎక్కడ? పాండురంగ అంటే తెల్లని రంగడాలి, కానీ ఈయన ఎప్పుడూ తెల్లగా చూడలేదుగా మనం. ఎక్కడన్నా నల్లగానే ఉంటాడుగా, ఎందుకని? మీరు ఉంటారా? మీరు చెప్పేది ఎలా ఉందంటే మా సీఎం ఎన్టీఆర్ అన్నట్టు ఫీలింగ్ ముఖ్యమంత్రి అడుగుతుంది. ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి విషయంలో పెడితే ఇది నేను ఒక పెద్దవాళ్ళ ద్వారా విన్నాను. ఏంటంటే పాండవ సార్ తెల్లగానే ఉండేవాడు అంట. అయితే ఒకసారి పాండవ స్వామికి రాత్రి పూట చేసే లాస్ట్ నైవేద్యంలో కలిపేటువంటిది బెల్లం,
బెల్లం లాంటి ఒక పదార్థం ఓ షాప్లో నుంచి తెచ్చి నైవేద్యం చేసేవారు, నైవేద్యం పెట్టేవారు. ఆ వంటవాడు టైం అయిపోయింది, తొందరగా పట్టు స్వామి ప్రసాదం చేయాలి, పాలల్లో కలిపి ఇవ్వాలి, పాలల్లో బెల్లమే నోడు బెల్లమే కలపాలి అని చెప్పి గబగబా వచ్చాడు. గబగబా వస్తే ఆ షాప్ వాడు గబగ పొట్లం కట్టి ఇచ్చాడు. షాప్ కట్టేసి అడవిలో ఉన్నాడు వాడు, ఇచ్చేశాడు, షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈ ప్రసాదం పాలు నైవేద్యం పెడతాంగా రాత్రిపూట ఏకాంత సేవలో మీరు బాగా వినాలి. పేపర్లు అయితే చదవకండి, మళ్ళీ చదువుకోండి, మీకు ఇచ్చినవేగా. రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు కదా, అతను స్నానం చేశాడు, తిన్నాడు, పడుకున్నాడు. తెల్లవారుజామున ఈ షాపు వాడికి అందరి వాడికి ఎందుకో బాగుందా, రాత్రి నేను అందరికి ఇచ్చింది బెల్లమా కాదా. పరిగెత్తి గుర్తు వచ్చి షాప్లో చూశాడు, అతను రాత్రి ప్యాక్ చేసి ఇచ్చింది బెల్లం కాదు, అదేంటది పాషాణం. ఏంటది పాషాణం? పాషాణం అంటే ఏంటి? విషం. విషం నీ హృదయం పాషాణం అయిపోయింది అని తెలుస్తుంటాం కదా, పాషాణం హృదయం అంటాం కదా. ఎందుకని రాత్రి ఆ పాలు దేవుడికి పెట్టాక అందరికి ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు గుళ్ళో చెప్తే నేను ఏం వినాల్సి వస్తుందో, ఎన్ని శవాలు చూడాల్సి వస్తుందో. గుండె చిక్కపట్టుకుని చాలా భయంగా పాండరంగా అప్పటికి రంగారంగా అనుకుంటాడు, పాండరంగా అంటుంటాడు. అప్పుడు తెల్లనివాడే కాబట్టి పాండరంగా అంటాడు, పాండరంగా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. వెళ్తే పూజారి బాగానే ఉన్నాడు, గుళ్ళో అడగడం లేదు. ఇప్పుడు ఓ 20 మందికి పాలిచ్చారనుకోండి, 20 మంది చచ్చిపోయినారుగా, 20 మంది చచ్చిపోయింటే గుళ్ళో ఇంకా అసలు వాతావరణం ఎలా ఉంటుంది వేడికదిగా. చాలా కామన్గా పూజారి అడవి లేదు, స్వామికి అలంకారం చేయాలి అడవి మామూలుగా. ఈయన అని చెప్పి దర్శనానికి వెళ్ళాడు.